ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్కి అటు టెన్ కేజెస్ వరకు బరువుతో అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి బాలకృష్ణ ఆలోచనలు యూత్ డైరెక్టర్స్ చుట్టే తిరుగుతున్నాయి సీనియర్ డైరెక్టర్స్ లైన్లో ఉన్న వాళ్ళను పక్కన పెట్టేశాడు యువ దర్శకులతో కలిసి పని చేయడానికి మాత్రమే ఎందుకు ఇష్టపడుతున్నాడు బాలయ్యకు కథ వినిపించిన ఆ యంగ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎవరు చూద్దాం బాలకృష్ణ మూడేళ్ల క్రితమే వినాయక్ తో సినిమా చేయాల్సింది ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన చెన్నకేశవ రెడ్డి ఫ్లాప్ అయినా ఫ్యాన్స్ కు బాగా నచ్చిన సినిమా ఇది వినాయక్ బాలయ్యను కొత్తగా పవర్ఫుల్ గా చూపించిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు ఈ కాంబోలో సినిమా అంటూ అనౌన్స్ చేసిన కథ నచ్చక గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు బాలయ్య బి గోపాల్ బాలకృష్ణ కాంబోలో ఎన్ని హిట్స్ ఉన్నా పల్నాటి బ్రహ్మనాయుల్లో తొడకొడితే కుర్చీ రావడం ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం వంటి సీన్స్ తో బాలయ్య ఇప్పటికీ ట్రోలింగ్ కు గురవుతున్నాడు బాలయ్యతో సినిమా తీయాలని బి గోపాల్ చాలా కాలంగా తిరుగుతున్నా నాలుగు అద్భుతమైన హిట్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్ ను బాలయ్య పట్టించుకోలేదు ప్రస్తుతం బాలకృష్ణ చూపంతా యంగ్ డైరెక్టర్స్ పైనే సింహ లెజెండ్ అఖండ వంటి హిట్స్ ఇచ్చిన బోయపాటిని మినహాయిస్తే గోపిచంద్ మల్లేని డైరెక్షన్ లో వీరసింహారెడ్డి అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన భగవంత్ కేసరి హిట్ అయ్యాయి ఇదే ఊపుతో ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఇలా యువ దర్శకులకు ఛాన్స్ ఇవ్వడంతో ఏ యంగ్ డైరెక్టర్ హిట్ కొట్టినా బాలయ్యతో సినిమా అంటూ వార్తలొచ్చేస్తున్నాయి టాక్సీ వల్ల శ్యామ్ సింగ్ రాయ్ తీసిన రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో బాలయ్య సినిమా అంటూ కొత్త వార్త హల్చల్ చేస్తోంది నానితో శ్యామ్ సింగ్ రాయ్ అంటూ పీరియాడిక్ మూవీతో సక్సెస్ కొట్టిన రాహుల్ బాలయ్యతో కూడా ఇలాంటి జానర్ మూవీ కథనే రాసుకున్నాడని ఆల్రెడీ లైన్ వినిపిస్తే హీరో ఇంప్రెస్ అయ్యాడని తెలిసింది బాబీ తర్వాత బాలయ్య మరో సినిమాకు కమిట్ కాలేదు బోయపాటి శ్రీను లైన్లో ఉన్నా ఓకే కాలేదు ఏప్రిల్లో ఏపీ ఉండడంతో బాబీ సినిమాకు రెండు నెలల పాటు బ్రేక్ ఇస్తున్నాడు బాలయ్య హిందూపూర్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతూ ప్రచారంతో బిజీ అయిపోతాడు రాహుల్ మూవీ ఓకే అయినా ఎన్నికల తర్వాతే ప్రకటిస్తాడు